సిలువలో వేలాడే నీ కొరకే. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, మేక రాసిన పత్రిక 4:5 మనం చూసినట్లయితే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ సన్మయించుకుందుము. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అతిశయపడతారన్నమాట లోకంలో. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి ఇక తాగుడు అనే అలవాట్లకి వారు అదేదో పట్టరానంత సంతోషం కలిగి ఉంటారన్నమాట. అదంతా లోకాశలు అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే కొంతమందికి ధనము, కొంతమందికి శరీర కోరికలు, కొంతమందికి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దేశాలను తిరగాలని, అదేవిధంగా సుఖభోగాలు అనుభవించాలని చాలామంది మనం చూసినట్లయితే బైక్స్ కానీ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే లోకానికి దేవునికి చాలా దూరం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్న దానిపైన మనం చూసినట్లయితే సకల జనములు తమ దేవతల నామమును సమయించుకొనుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును ఎల్లప్పుడూ నుంచుకుంది. మనమైతే ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలన్నమాట. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అది చాలని చెప్పాలి తప్ప ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటుంది. కానీ మనకైతే ఎప్పుడైతే మన దేవుణ్ణి మనం స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలని గొప్ప తీర్మానం కలిగి జీవించాలన్నమాట. ఒక దావీదు యొక్క భక్తుడు ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నేను గడపాలని ఎల్లప్పుడూ అతిశయించి అదేవిధంగా ఎల్లప్పుడూ అదే హృదయం కలిగి జీవించి ఉన్నాడన్నమాట. అదేవిధంగా మనం కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన అతిశయిస్తారని మనమైతే మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామములు మిక్కలుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి, యొక్క ఉదయకాల సమయంలోనైనా మీరే మాతో మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తున్నాం. కొందరికైతే దేవా లోకం వైపు ఒక ఆశల వైపు ఉంటుంది, కానీ మాకైతే మీ వైపు ఉండులాగన, ఆ మనసును మీ తట్టు తిప్పులాగన, మీ తట్టు మేము కనులెత్తి చూడులాగన, మీరు మాకు అట్టి మనసును అట్టి హృదయమును దయచేసినందుని బట్టి మీకు స్తోత్రములు. అదేవిధంగా ఇక వయ్యను చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మీరు మాట్లాడి ఉన్నారని, మాతోనూ మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.